వామపక్షాలు ప్రజా సంఘాలు చలో అసెంబ్లీ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మహరించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వాహనాల తనిఖీలతో పోలీసులు భయం పెట్టిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వామపక్షాల నేతలను ముందస్తులు అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల తీరును పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు వామపక్ష నేతలు. అధికార ధోరణితో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సామరస్యంగా నిరసనలు తెలిపేందుకు వెళుతుంటే అరెస్టులు చేయడం దారుణం అంటున్నారు. మనతో మాట్లాడడానికి సిపిఐ నాయకులు జంగాల్ అజయ్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అజయ్ కుమార్ గారు చెప్పండి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు ప్రతిపక్షాలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి సంబంధించిన ఏం జరుగుతుంది? పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా చాలా మంది వామపక్షాల నేతలను ప్రజా సంఘాల నేతలను ముందస్తులు అరెస్ట్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి పద్ధతుల్లో, అత్యంత నిరంకుశమైన పద్ధతుల్లో ఉద్యమాన్ని అణచేశామని భ్రమపడతా ఉన్నారు. కానీ మా ఉద్యమం చలో అసెంబ్లీ కార్యక్రమం నిన్ననే జయప్రదం అయిపోయింది. నిన్ననే మా కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా నిర్బంధం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేసినటువంటి ఘనత సిపిఐకే ముఖ్యంగా తక్కుతుంది, ప్రత్యేక హోదాకే తక్కుతుంది. ఉద్యమాన్ని అంచాలనుకుంటే అది పొరపాటుని అర్థమైపోయింది. మీరు చెప్పినట్టు మీ వామపక్షాలు ప్రతిపక్షాలు చేపట్టినట్లే రేపు ఎంఆర్పిఎస్ కూడా సేమ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దానికి మీ పార్టీ తరఫున మీ వైపు నుంచి ఏమైనా సహకారం అందిస్తారా? ఖచ్చితంగా మా మద్దతును ప్రకటిస్తాం. ఏ ప్రజా సంఘాలు ఈ ప్రభుత్వ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించిన మా మద్దతు ఉండి తీరుతుంది. అంటే ప్రభుత్వం మీలాంటి నిరసన తెలుపుతున్న వారిపై ప్రభుత్వం చూపిస్తున్న తీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దాన్ని ఖండిస్తున్నాం. ప్రతిఘటనోద్యమానికి ప్రిపేర్ అవుతా ఉన్నాం. థ్యాంక్ యూ జంగల్ గారు.